లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం చక్రియాల గ్రామంలోని లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారంలో ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాలక మండలి సభ్యులతో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఇందిర ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ అనంత పద్మనాభ స్వామి ఆలయ అభివృద్ధికి పాలక మండలి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఆలయంలో కళ్యాణ మండపం, సిసి రోడ్డు నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి, పుల్కల్ మండల అధ్యక్షులు శివకుమార్, ఎంపీపీ చైతన్య, విజయభాస్కర్ రెడ్డి, సీనియర్ నాయకులు పల్లె సంజీవయ్య పాల్గొన్నారు. అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చాలా కాలంగా మీ గ్రామస్తులందరి కోరిక, గ్రామ ఈ టెంపుల్ ని అభివృద్ధి చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలంటే కమిటీని పూర్తి చేసుకోవాలనేది మీ అందరి గ్రామస్తులందరి కోరిక. అంటే ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఈ కమిటీ చేస్తేనే అభివృద్ధి అవుతుంది అనేది వాళ్ళకున్న అంచనా కనుక ముందుగా గట్టిగా పట్టుదలతోనే ఉండి సరే ఎట్లయినా మనం తొందరగా చేసుకోవాలని చెప్పి 20 లక్షల రూపాయలు ఉన్నాయి, ఆరు కట్టించుకోవాలి మనం. కమిటీ లేకపోతే 20 లక్షల రూపాయలు కూడా వెనక్కి పోయే అవకాశం ఉందని చెప్పి పాపం 2 సంవత్సరాలుగా బాగా కష్టపడుతున్నారు. అంత కష్టపడుతున్నారంటే మీ గ్రామ అభివృద్ధి పట్ల వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో మీరందరూ అర్థం చేసుకోవాలని చెప్పి నేను మీ అందరికి తెలియజేసుకుంటూ బ్రహ్మాండమైన హాల్ను ఇక్కడ కట్టిస్తానని చెప్పి కూడా నేను మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. లాస్ట్ టైం ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా మీరు చెప్పారు ఇక్కడ నుంచి ఇక్కడ రావాలంటే వర్షకాలం బురద బురద ఉంటది, ఈ దాకా మేము రాలేమని చెప్పి ఒక పెద్ద మనిషి వారు చెప్పి మా ఊరికి ఏం చేయకుండా గరొక్కడి చేయాలని చెప్పి అడిగిన ఒక పెద్ద మనిషి వారు. కానీ అది చేసుకుంటూనే తప్పకుండా అక్కడ నుంచి ఇక్కడ దాకా సిసి రోడ్డు కూడా మనం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటూ ఇక్కడ ఎత్తుపల్లాలు ఉన్నాయి, హాల్ కట్టాలన్నా ఇంకోటి కట్టాలన్నా కూడా కొంచెం పనులు ఉంటాయి కనుక ఈ నుంచి కాకుండా అంటే మనకు అంచనా ఉంటది. దాన్ని పద్మనాభ స్వామి ఆలయం ఎవరైనా సరే రాజకీయంగా కానీ ఇక్కడి నుంచే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అనింది జరుపు మొన్న జరిగిన జరుపుడు ఎన్నికలు ఎవరైనా సరే ఇక్కడి నుంచే ప్రారంభించడం జరిగింది. చాలా ప్రత్యేకత ఉంది ఈ పద్మనాభ స్వామి టెంపుల్ చక్రాల గ్రామస్థం గ్రామంలో. తప్పకుండా దీనికి కావలసిన మౌలిక సదుపాయాలు అంటే ఇది ఒక గ్రహాలు కావాలంటున్నారు. తప్పకుండా గతంలో తప్పకుండా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అతడు ఉమ్మడి రాష్ట్రం ఉండే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ఎండోమెంట్కు నిధులు కూడా ఈసారి బడ్జెట్లో పెట్టడం జరిగింది. తప్పకుండా మనము ఆ కంట్రిబ్యూషన్ డబ్బులతో సహా దీనికి కావలసిన హాలు నిర్మాణము తప్పకుండా ఎమ్మెల్యే గారి సహకారంతో అలాగే జిల్లా పరిషత్ నిధులతో కూడా ఏదైనా ఇక్కడ సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాము.